మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా ఐదు పదుల అనుభవాలు పెదవి విప్పగా సాగించిన పయనాలు సాధించిన విజయాలు నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు తల పండిన వివరాలు తెర వెనక విషయాలు పాఠాలు గమలచాలని పది మందికి తెలపాలని మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర చరి సౌందర్యలహరి నిగమ నిగమాత వర్ణిత మనోవర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. సిఎంఆర్ విశాఖ సౌందర్యలహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కార్యక్రమానికి ఇదే నా సాదర స్వాగతం. సౌందర్యలహరి సౌందర్యలహరి భావింప సకల సంపద రూపమది అదివో ఏడు కొండల వాడి మీద వేడుకైన గీతాలు రాసిన అన్నమయ్యగా, ఒక గుడి కట్టించడానికి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి మొత్తానికి గుడి కట్టడంలో సఫలీకృతుడైన ఒక భక్తుడు రామదాసుగా, నటించి ఒప్పించి మెప్పించిన సినీ మన్మధుడు నాగార్జున గారిని ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. చాలు చాలు చాలు. భక్తిరసంతో పాటు రక్తిలోనూ మెప్పు పొందినటువంటి దర్శకేంద్రుడు అందంగా తీర్చిదిద్దిన ముఖ్యమైన పాత్ర కమల పాత్ర. అందులో స్నేహ అనే అమ్మాయి చూపించిన ఎక్స్ప్రెషన్స్ నిజంగా జీవితంలో తన జీవితంలోనే ఒక ముఖ్యమైన పాత్రగా తన కెరీర్లో నిలిచిపోయింది అంటే అతిశయోక్తి కాదు. కమల పాత్రధారిణి శ్రీమతి స్నేహని రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. అన్నమయ్యలో వెంకన్నగా, శ్రీరామదాసులో శ్రీరాముడిగా నటించి దర్శకేంద్రుల వారి ఆశీస్సులతో ఆ పాత్రల్ని ఎంతో సమర్థవంతంగా పోషించిన నటుడు శ్రీ సుమన్ గారిని సౌందర్యలహరి కార్యక్రమం సాదరంగా ఆహ్వానిస్తోంది. నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే. దర్శకేంద్రుని ఆశీస్సులు అందుకొని ఆయన చిత్రంలో ఒక్క సినిమా అయినా చేయాలి అని అనుకొని నటి ఉంటుందంటారా? అలాగే అనుకున్నది
ఆమె కోరిక అద్భుతంగా నెరవేరింది శ్రీరామదాసు చిత్రం ద్వారా. ఆమె ఎవరో కాదు, నటి అర్చన. రామ సీతమ్మ తల్లి, సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే, నను బ్రోవమని చెప్పు నారే శిరోమణి, జనకు నీ కూతుర జనని జానకమ్మ. ఇది క్విజ్ ప్రోగ్రామ్ కాదు, కానీ మీ అందరికీ ఒక ప్రశ్న అండి. దర్శకేంద్రుడి చిత్రాలు, భక్తి చిత్రాలు స్పెషల్లీ, అన్నమయ్య చిత్రం నుండి షిరిడి సాయి వరకు ఒకే ఒక్క నటుడు కంటిన్యూస్గా క్యారెక్టర్స్ చేశారు, ఎవరు వారు? నేను చెప్పేస్తాను. ఈజ్ నన్ అదర్ దాన్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎంటర్ అయిన మన బ్రహ్మానందం గారు. వారిని ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అన్నమయ్య శ్రీరామదాసు చిత్రాల రచయిత శ్రీ జేకే భారవి గారికి ఇదే నా సాదర స్వాగతం. ఏకయ్యిందే గోదారమ్మ ఎందుకి బులికి పాటు బదురు పాటు, ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు. దర్శకేంద్రుడికి ఏకలవ్య శిష్యుడు, ఈ తరం దర్శకుల్లో రాఘవేంద్రరావు గారి భక్తిరస ప్రధానమైన చిత్రాలని ఎంతో అభిమానించి ఆయన దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాను అని గర్వంగా చెప్పుకునే దర్శకుల్లో ఒకరు వంశీ పైడిపల్లి గారిని కార్యక్రమానికి సాదరంగా స్వాగతిస్తున్నాను. దర్శకేంద్రుని సినీ స్వర్ణోత్సవంలో అత్యద్భుతమైన ఘట్టం ఆణిముత్యాల లాంటి మూడు చిత్రాలు దర్శకేంద్రులు అలాగే నాగార్జున గారి కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రాలు. అందులో రెండు చిత్రాలైన అన్నమయ్య శ్రీరామదాసు గురించి విశేషాలు తెలుసుకోవటానికి సార్, మీరు కమర్షియల్ డైరెక్టర్, నాగార్జున సార్ అప్పటి వరకు కూడా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూ ఒక మన్మధుడిగా అందరికీ సుపరిచితులు, అండ్ అందున అన్నమయ్య క్యారెక్టర్కి నాగార్జున గారిని ఎంచుకోవటం మీ మనసులో అసలు అప్పటి ఆలోచనలో అది ఎలా పుట్టింది అసలు మీ మనసులో ఆ స్టోరీ? మనం తిరుపతి వెళ్ళాలన్నా ఏదైనా టెంపుల్కి వెళ్ళాలన్నా మనం అనుకున్నప్పుడు వెళ్ళాం, ఆయనే పిలిపించుకుంటాడు. అలాగే ఇది కూడా అన్నమయ్య నిర్మాత శ్రీ దొరసమరాజు గారికి, శ్రీరామదాసు నిర్మాత కొండా కృష్ణరాజు గారు, దసపల్ల రాఘవేంద్రరావు, పంతం నానాజీ వాళ్ళందరూ కృతజ్ఞతలు. సో ఇందాక అన్నట్టు ఆయనే పిలిపించుకుంటాడులాగా ఆయనే చేపించుకున్నట్టు నా ఉద్దేశం. ఎందుకంటే గొప్ప గొప్ప దర్శకులు విశ్వనాథ్ గారు, బాపు గారు, జంజాల గారు ఈ అన్నమయ్య కథ వాళ్ళు కూడా చేద్దాం అనుకున్నారు. అవునండి, అవును చేద్దాం అనుకుని కొంతమంది జంజాల గారు లాంటి వ్యక్తి కూడా కొన్ని పాటలు కూడా రికార్డ్ చేసి వాళ్ళు చేయలేకపోయారు. కారణాలు ఏమైనా కంటెంట్ చాలకో మరి ఎందుకు చేయలేదో తెలీదు. బట్ నేనేమనుకుంటున్నా అంటే వెంకటేశ్వర స్వామి నా కోసం అది ఉంచాడేమో అనుకుంటున్నాను. ఫస్ట్ నా దగ్గర జొన్నవిత్తులు రామలింగేశ్వరరావు అని రైటర్ ఉండేవారు. రామలింగేశ్వరరావు ఒకసారి వచ్చి ఏమంటే బారావు గారి దగ్గర అన్నమయ్య కథ ఒకటి ఉందండి మీరు ఒకసారి వినండి అన్నాడు. నాకు బేసికల్గా వెంకటేశ్వర స్వామి రెగ్యులర్గా వెళుతున్నాను కాబట్టి గడ్డం ఇవ్వటానికో దీనికో వెళ్తా ఉంటాను కాబట్టి సరే పంపించి విందాం అన్నమాట. వచ్చిన తర్వాత విషయం బాలయ్య గారు మీరు చెప్పండి ఏం జరిగిందో. జొన్న విత్తల గారికి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, దివాకర్ బాబు గారికి ఒకసారి మేమంతా ఫ్రెండ్స్ ఒకసారి కథ చెప్పాను. అన్నమయ్య చెప్పినప్పుడు సార్ జొన్న విత్తల గారు మీకు చెప్పడం, మీరు నన్ను పిలిపించడం జరిగింది. మీ రూమ్లోకి నేను వచ్చిన తర్వాత కథ మొదలుపెట్టాను. ఒక 10-15 మినిట్స్ అయినాక బాబు డైరెక్టర్ గారిలో ఒక ప్రకంపనలాగా ఏదో స్టార్ట్ అయింది. ముఖంతో ఇలా జోరించుకుపోతుంది, కూర్చున్నా ఆయన కింద కూర్చున్నాడు కథ వింటూ చైర్లోంచి ఎందుకో అనిపించింది కింద కూర్చుని కింద కూర్చున్నారు. నేను కథ చెప్తూనే ఉన్నాను, ఒక మూడు లోపల ఆయన కళ్ళల్లోంచి నీళ్లు అలా కారిపోతా ఉన్నాయి. కథ పూర్తయింది వెంటనే ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళి ఒక ఒక పెద్ద కట్ట 10,000 రూపాయలు రూపాయలు ఎవరితో చేస్తానో ఏమిటో తెలియదు తెలియదు
ఇది తీస్తున్నానని చెప్పారు. కానీ అప్పటి వరకు కమర్షియల్ పందాల్లో వెళ్తున్న మీరు ఒక భక్తిరస ప్రధాన చిత్రం చేయటం రిస్క్ అనిపించలేదా మీకు? నేను పిలిచినప్పుడు సునీత పిలిచి బాబు ఒక కథ విను అన్నమయ్య అని ఒక కవి కథ, అప్పుడు డీటెయిల్స్ కూడా తెలియదు తనకి. గ్యారంటీ కమర్షియల్గా ఎంత హిట్ అవుతుందో తెలియదు కానీ గ్యారంటీగా నీకు అవార్డ్స్ వస్తాయి, నంది అవార్డు వస్తుంది అని చెప్పి, నేను ఉంటే డెలికేట్గా ఉంటుంది అని చెప్పి తన నేను ఆయన గదిలో పెట్టి నేను లోపల గదిలో టెన్షన్గా కూర్చున్నా ఏమంటాడో ఏంటని. ఒక గంట సేపు విన్న తర్వాత నీ ఎక్స్ప్రెషన్ చెప్పు. సో అన్నమయ్య స్టోరీ విన్న వెంటనే ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీది? ముందుగా మీరు ఇందాక చెప్పారు చూడండి, ఈ సినిమా మీకోసమే వచ్చింది ఆగుందని. నాన్న అన్ని భక్తి సినిమాలు చేసి ఈ సినిమా ఎందుకు చేయలేదు? వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ చేసి ఉండాలి ఆయన, యాక్చువల్గా తుకారం బదులు వాటి బదులు తెలుగు కథ ఇది. ఆ మాట నాన్నగారు నాతో అన్నారు, నాకు దొరకలేదు ఆయన ఆయన చేయకుండా అది మిస్ అయ్యి ఆయన నాకు వచ్చింది అది. అది కూడా మా ఇద్దరికి రాసి పెట్టింది అంత బయటకు వచ్చి ఎర్రబడిన కళతో చెప్పదు. అవునండి, వెరీ ఎమోషనల్, వెరీ ఎమోషనల్. ఒకటే భయం నేను చేయగలుగుతాను వచ్చి ఒక మాట అంటాం. మీరు అవార్డు నంది అవార్డు ఏంటండి, నేషనల్ అవార్డు గ్యారంటీగా వస్తుంది, కమర్షియల్గా కూడా పెద్ద హిట్ అవుతుంది. అవును అన్నానండి, స్టోరీ వాజ్ సో గుడ్ బట్ లోపల నాకు ఒక చిన్న భయం, చేయగలుగుతారా, నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. ఆయన అన్నారు నా మీద వదిలేసే అన్నారు, నేను చూసుకుంటాను కదా నీ కథ నచ్చితే అన్నారు. అసలు ఆయన మీద ఎప్పుడు గొప్ప గట్టి నమ్మకం, ఇప్పటి నుంచి కాదు ఆఖరి పోరాటం టైం నుంచి. ఈ అప్పుడు చాలా భయం, ఆ శ్రీదేవిని పెట్టుకుని నన్ను ఎక్కడ పక్కన తీసి పడేస్తారు. ఆయన ఏమో శ్రీదేవి అంటే పెద్ద ఫ్యాన్, అక్కడ పక్కన బ్యాక్గ్రౌండ్ లో పెడతారని మరి. సో అప్పుడు కూడా నాకు ఆయన ధైర్యం చెప్పి చేయించారు. అప్పటి నుంచి గొప్ప నమ్మకం ఆయన మీద, కృష్ణవంశీ ఏంటండి వద్దండి మీరు ఈ సినిమా చేయదండి. తను ఏం లేదు, తను తప్పుగా కాదు, నిన్నే పెళ్ళాడతాగా నన్ను అక్కడ తీస్తూ సడన్గా నేను ఈ డ్రెస్ వేసుకుని ఈ తంబురా పట్టుకుని ఉండగానే ఏంటండి సూట్ అవ్వదు మీకు అని తను చెప్పడం, ఒక కుడిమి కుడిమి ఒకటి అలా అలా లాట్స్ ఆఫ్ పీపుల్. నాన్నగారు మాత్రం బాగా ఎంకరేజ్ చేశారు, ఇప్పటి వరకు నువ్వు స్టారు అయ్యో కానీ యూఆర్ స్టిల్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ యాక్టర్. ఇటువంటి సినిమాలు చేస్తే తప్పితే యాక్టర్గా రికగ్నిషన్ రాదు. నాకు కూడా ఇటువంటి సినిమాలు చేసినప్పుడే వచ్చింది యాక్టర్గా రికగ్నిషన్. మీరు అన్నమయ్య సినిమా చూసారు కదా? చూసారండి. ఎప్పుడన్నా అనిపించిందా ఆ అందులో ఒక క్యారెక్టర్ నేను చేయలేకపోయాను, అది మిస్ అయింది కాబట్టి రామదాస్ లో నాకు ఇంత గొప్ప ఆపర్చునిటీ వచ్చింది? రామదాస్ ముందే నేను మూవీ వాచ్ చేశాను. సో ఐ డెఫినెట్లీ ఫెల్ ఐ షుడ్ డూ అ ఫిల్మ్ లైక్ దట్. ఎందుకంటే యూజువల్గా ఫిల్మ్ చేస్తే ఉంటాము కానీ ఇలాంటి ఫిల్మ్ దొరకడం ఇట్స్ చాలా లక్కీ. అండ్ రాఘవేందర్ సార్తో వర్క్ చేయడం ఇట్స్ బ్లెస్సింగ్ చెప్పాలి. అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సచ్ ఆపర్చునిటీ. అండ్ వెరీ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ ఐ గాట్ టు డూ శ్రీరామదాసు. ఫస్ట్ ఐ వాజ్ వెరీ షాక్డ్ ఏంటంటే లవర్ బాయ్ అండ్ స్టైలిష్ యాక్టర్ అలాంటి ఫిలింలో ఏంటి అని నాకు కొంచెం డౌట్ వచ్చింది. బట్ ఆఫ్టర్ సీయింగ్ దట్ ఫిల్మ్ వాజ్ సో కన్విన్సింగ్, వాజ్ సో కన్విన్సింగ్ ఆన్ స్క్రీన్. అండ్ అది భక్తాలు ఏంటి, నాగార్జున అండ్ భక్తి, వాట్ ఈస్ ఐ నాట్ ఈవెన్ కనెక్టింగ్. బట్ ఐ థింక్ బికాస్ ఆఫ్ డైరెక్టర్ లైక్ రాఘవేంద్ర అండ్ బికాస్ ఆఫ్ యునో యాక్టర్ హూ కెన్ కమ్యూనికేట్ అండ్ యునో డెలివర్ వెరీ వెల్ ఆన్ స్క్రీన్. మోడర్న్ సీతమ్మ తల్లి అన్నమయ్య నేను ఫిల్మ్స్లోకి వచ్చిన తర్వాత ఆ టైంలోనే నేను చూశాను టీవీలో. బేసికలీ భక్తి సినిమాలు అంటే అంతగా మమ్మీ వాళ్ళు చూసేవాళ్ళు, కానీ ఆనెస్ట్గా చెప్పాలి అంటే మేము పని కట్టుకొని మళ్ళీ టీవీ ముందర వెళ్ళి చూడం. కానీ అన్నమయ్య అనే చిత్రం ఒక భక్తి సినిమాలో ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేసింది. అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా అంత ఇన్వాల్వ్ అయ్యి భక్తి అనే ఆ ఇమోషన్ని మేము ఎంతగా ఇన్వాల్వ్ అయ్యానంటే ఐ థింక్ ఆ మూవీ అందుకే అంత పెద్ద హిట్ అయింది. ఎంతో గొప్పగా సాగుతున్న ఈ కార్యక్రమానికి నేను కూడా మా దర్శకేంద్రతోటి రెండు చిత్రాలకి సంగీత దర్శకుడిగా పనిచేయడం జరిగింది. రాజకోటిగా రాజసింహం అనే సినిమాకి, ఆ తర్వాత కోటిగా శ్రీమతి వెళ్ళొస్తా అనే సినిమా, రెండు సినిమాలు వారితోటి చేసే భాగ్యం నాకు కలిగింది. కానీ నా కెరియర్ ఒక గిటారిస్ట్గా మా గురుగారు చక్రవర్తి గారి దగ్గర ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు ఆమె కథ అనే సినిమాకి రాఘవేంద్ర గారే డైరెక్టర్. అప్పుడు ఫస్ట్ టైం ఆయనతోటి రాఘవేంద్ర గారు, క్రాంతి కుమార్ గారు, మా గురుగారు చక్రవర్తి గారు, వారు ముగ్గురి ఆశీస్సులతోటి నేను గిటారిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ అయ్యి
తర్వాత ఒక సంగీత దర్శకుడిగా ఈ రోజుకి ఇంకా నా జర్నీ కొనసాగుతుందంటే బికాస్ ఆఫ్ రాఘవేంద్ర గారి బ్లెస్సింగ్స్. నా గురుతుల్లు మా చక్రవర్తి గారు ఎలాగో మా రాఘవేంద్ర గారు అంత నాకు గురుతుల్లులాగా వారికి చాలా గౌరవిస్తాను. వారి కంపోజింగ్స్కి అంతా చాలా నేను చక్రవర్తి గారి దగ్గర ఉన్నప్పటి నుండి వేటగాడు ఆ టైంలో అంతా కంపోజింగ్స్కి మా గురుగారు చక్రవర్తి గారు ఎన్నో నెంబర్ ఆఫ్ ట్యూన్స్ చేసేవారు. ఎన్ని ట్యూన్లు చేసినా ఆయనకి ఒకే బీట్తో సింపుల్గా వచ్చే ట్యూన్నే కరెక్ట్గా యూ క్యాచ్ దట్ ట్యూన్ అనమాట. ఎన్ని వందల ట్యూన్లు చేయొచ్చు కానీ ఏది హిట్ సాంగ్ అని ఆ హిట్ పల్స్ తెలిసిన ఏకైక దర్శకులైనా ఇంకా తెలుగులో ఇంతవరకు ఏ దర్శకులు అంత గొప్ప ఒక ట్రెండ్ క్రియేట్ చేసినటువంటి మహా దర్శకులు మా రాఘవేంద్ర గారు. డైరెక్టర్ గారు అంటే రాఘవేంద్ర గారు, ఆయన ఎప్పుడు మేము పేరు పెట్టి వెళ్ళారు డైరెక్టర్ గారు అంతే. ఫర్ ఎవ్రీ మీనింగ్ ఆఫ్ అ డైరెక్టర్ హీఈస్ ద సినానమస్. ఆయన చేసిన 110 ఫిలిమ్స్లో ఆనంద్ సినీ సర్వీస్ మేము 90% ఆఫ్ ద మూవీస్ వీ హ్యావ్ డన్ ద మూవీస్ అండ్ విత్ లిమిటెడ్ ఎక్విప్మెంట్ హీస్ టు మేక్ బిగ్ ఫిలిమ్స్. పీపుల్ ఆ సినిమా చూసిన ప్రేక్షకులందరూ ఇంత అద్భుతంగా ఎలా తీసారా అని ఆశ్చర్యపోయారు. హీఈస్ అ గ్రేట్ డైరెక్టర్ అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ మోర్ గ్రేట్ మూవీస్ ఫ్రమ్ హిమ్. కండల వీరుడిగా కంప్లీట్గా డిఫరెంట్ ఇమేజ్లో ఉన్న మిమ్మల్ని తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి అంటే డైరెక్టర్ గారు అండ్ నాగార్జున గారి కాంబినేషన్లో వస్తుంది అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? టోటల్గా నేను ఐ థింక్ ఇట్స్ అ మిరాకిల్ అండి. నాకు నా లైఫ్లో నేను చేసిన సినిమాలన్నీ కంపేర్ చేస్తే అదంతా ఒక ఎత్తు, అన్నమయ్య సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే అప్పట్లో డైరెక్టర్ గారితో వర్క్ చేయాలని చెప్పేసి నేను చాలాసార్లు డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. సంథింగ్ వాజ్ ఆల్వేస్ కీపింగ్ ఇట్ బిహైండ్. సో ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్ నాకు సడన్గా ఒక మేనేజర్ ఫోన్ చేసి ఇట్లా డైరెక్టర్ గారు వస్తున్నారు మిమ్మల్ని కలవడానికి మాట్లాడడానికి అన్నప్పుడు ఇట్ వాజ్ అ బిగ్ సర్ప్రైజ్. ఫస్ట్ థింగ్ అంటే డైరెక్టర్ గారు దొరసాం రాజు గారు అన్నప్పుడు అన్నమయ్య సినిమా గురించి అప్పుడే జస్ట్ ప్రెస్ నోట్ వచ్చింది. బట్ ఐ వాజ్ స్టిల్ వండరింగ్ దేనికోసం. సో వెన్ వీ మెట్ ఇట్లా అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి అన్నప్పుడు నాకు ఒక సైడ్లో నాకు ఆనందం, ఒక సైడ్లో నాకు భయం. ఒక సైడ్లో నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఒక సైడ్లో ఏమో ఈ ఛాన్స్ వదిలితే అంటే డైరెక్టర్ గారితో వర్క్ చేయడం ఒక ఛాన్స్ వదిలితే మళ్ళీ వస్తుందా, నాకు ఒక 3 రోజులు టైం ఇవ్వండి డైరెక్టర్ గారు, నేను కొంచెం ఆలోచించి నేను చెప్తా అంటే లేదు లేదు టేక్ యర్ ఓన్ టైం అని చెప్పారు. నాకు అప్పుడు ధైర్యం ఇచ్చింది నా ఇంట్లో ఫస్ట్ వచ్చి నా అత్తగారు కవిత గారు, డైరెక్టర్ గారికి చిన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు, అండ్ మా వైఫ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్రేట్ డివి నరసరాజు గారు. కూర్చోపెట్టి ఏం చెప్పారంటే ఒకటి మళ్ళీ ఇలాంటి అదృష్టం రాదు ఒకటి, రెండోది రాఘవేంద్ర గారు అయితే ఆయన అన్నీ చూసుకుంటారు, ఆయన డిసైడ్ చేశారంటే అన్నీ. అంటే నాకు చిన్న భయం ఏంటంటే మీసం తీసేస్తే మనం ఎలా ఉంటాం అనేది అంతవరకు తీయలేదు. అంటే మనకు అది బిగినింగ్ అవుతుందా ఎండ్ అవుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అది. బట్ ఆయన ఏమన్నా అంటే లేదు ఆయన చూసుకుంటారు సో యు యాక్సెప్ట్ ఇట్. బట్ స్టిల్ నాకేంటంటే కొన్ని డౌట్లు ఉంటే నేను ఆ రోజు నైట్ పడుకుంటే ఐ డోంట్ నో ఎర్లీ అవర్స్ అనుకుంటాను ఒక వీడియో క్లిప్స్ లాగా నాకు తిరుమల గర్భగుడి పైన బంగార ఇది కవరింగ్తో చేసిన ఇది ఒక గ్లో, తర్వాత వెంకటేశ్వర స్వామిది షాడో. ఇప్పుడు మన సినిమాలు ఎలా చూపిస్తామో వెనకాల నుంచి బ్యాక్ లైట్ ఎలా చూపిస్తామో అట్లా, అండ్ సుప్రభాతం నాకు వినపడింది. నేను తర్వాత వెళ్ళి డైరెక్టర్ గారిని కలిసి నేను చేస్తున్నానండి నేను మొత్తం మీ చేతిలో పెడుతున్నా అని చెప్పేసి దట్ ఈస్ హౌ ఐ యాక్సెప్టెడ్ ది మూవీ. ఐ యామ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. లైఫ్లో నేను ఎప్పుడు నేను మర్చిపోను ఆ సినిమా ద్వారా ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు సిట్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాల్ శర్మ ఇన్ రాష్ట్రపతి భవన్ అండ్ వాచ్ ద మూవీ. సో డైరెక్టర్ గారు ఎప్పుడు నేను రుణపడి ఉంటానండి, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యు సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా షిరిడి సాయి వరకు కూడా ప్రతి పౌరాణిక చిత్రంలోనూ మీరు నటిస్తారు. భక్తి సినిమాలు, భక్తి సినిమాలు మీ ఫీలింగ్? ఫస్ట్ డైరెక్టర్ గారు మాకు చెప్పినప్పుడు ఇది 500 సంవత్సరాల క్రితం కామెడీ చేయాలన్నాడు. ఇప్పుడు కామెడీలు తీసేస్తారు ఎవరు పెట్టాక కాదు, 500 ఇయర్స్ బ్యాక్ కామెడీ ఎలా చేసేవాళ్ళు అలా ఉండాలి రా ముందు బ్రెయిన్ అర్థం కాలేదు. ఎవరు కామెడీ చేయటువంటి వెళ్ళిపోయి డైలాగ్ చెప్తే కనుక్కునేదు పిచ్చి బాగుడు వాగేసి వచ్చేయడం తప్ప 500 సంవత్సరాల క్రితం కామెడీ ఎట్లా తెలుస్తుంది? ఏదేమైనా భక్తిరసమే ప్రాధాన్యత కలిగిన సినిమాల్లో
నటించడం ఏం చేసినా ఇప్పుడు అందరు చెప్పినట్టు ఎవరికి వాళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్ అన్నారు కానీ మాకు పాత ఎక్స్పీరియన్సే. ఎందుకంటే నేను ఈ సినిమాలో అన్నమయ్య క్యారెక్టర్ చేయలే, అది చేసినట్టయితే కొత్త రకమైన ఎక్స్పీరియన్స్. నేను మామూలు కామెడియన్నే కాబట్టి కామెడీ ఎక్స్ప్రెషన్స్ చేసుకున్నాను కాబట్టి అందువల్ల అది కాదండి. అద్భుతాలు మనం చేయలేము, అవి జరుగుతాయి. జంజాల గారు, మా గురువు గారు జంజాల గారు ఆ సినిమా మొత్తం రికార్డింగ్ అయిపోయి పాటలు కూడా రికార్డ్ అయిపోయి సీడీలు కూడా వచ్చాయి. అది కూడా ఏదో కారణాల వల్ల ఆగిపోవడం, ఎందుకంటే ఆయన కోసమే. అలాగే రమ్యకృష్ణ గారు, కస్తూరి, వీళ్ళిద్దరూ ఆ సినిమాలో ఆయన పక్కన భార్యలుగా నటించాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఇట్స్ అ న్యూ, దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు లార్డ్ వెంకటేశ్వర. వెంకటేశ్వర స్వామికి ముందు ఆయన పాద పద్మాలకి మనందరం నమస్కరించుకోవాలి. నాగార్జున గారు భక్తి గురించి మాట్లాడటం కానీ ఆ దేవాలయాలకు వెళ్ళటం కానీ అది లేదు. ఒకవేళ నాన్నగారి ఇంపాక్ట్ ఆయన మీద ఉందేమో అని నేను అనుకునేవాడిని. కానీ అప్పుడు ఆయన ఆ వేషంతో, అన్నమయ్య వేషంతో స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళి నమస్కరించి రావడం అనేది మనకి బహిర్గతంగా భౌతికంగా కనపడేటువంటి విషయం. కానీ స్వామి ఆయన్ని ఆయన రూపంలో పిలిపించుకున్నాడు అనేటువంటి భాగ్యం, అది అక్షర సత్యం. నేను మొట్టమొదటిసారి నాగార్జున గారు గుత్తాళంలో షూటింగ్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాం. పండితులందరి చేత విమర్శలు పొందేటువంటి పీక్ స్టేజ్ నాగార్జున గారు. నాగార్జున ఏంటయ్యా, అన్నమయ్య నాగార్జున, ఈ అబోన ఆయన ఏదో రాఘవేంద్రరావు తీస్తారన్నాడు, నేను ఒప్పుకోవడం ఏంటి, ఏమనుకుంటారు అన్నమయ్య అంటే అనేటువంటి మాటలు చెవిన పడి కర్ణాకర్ణి అన్ని చోట్ల వినిపిస్తుంది. మన దాకా వచ్చి నీకెందుకు ఆయన వేధిస్తావు సినిమా, నేను నల్లేకపోవచ్చేమో కానీ అనుకున్న మానసిక భావాలు చాలామందికి. నేనేమనుకున్నానంటే ఇంతమంది ఇలా అనుకుంటున్నట్టు ఆయనకి తెలీదా, ఇది ఒక సాహసోపేతమైన సినిమా నేను చేయబోతున్నాను అన్న సంగతి ఆయనకి తెలియకుండానే దిగుతాడా, ఇన్ని సవాళ్ళను ఎదుర్కొనేటువంటి ఇది లేకుండా ఆయన దిగుతాడా. దిగాడు ఆయన. నాగార్జున గారు కొన్ని సన్నివేశాల్లో నాగార్జున గారు యాక్ట్ చేయలే. ఇప్పటికీ నాగార్జున గారు అన్నమయ్య సినిమాలో కానీ, రామదాస్ సినిమాలో కానీ, ఈ సాయిబాబా సినిమాలో కానీ, మిగతా సినిమాల్లో బాగా యాక్ట్ చేశారని చెప్పొచ్చేమో కానీ ఈ సినిమాలో ఎక్కడ బాగా యాక్ట్ చేసినట్టు అనిపించలే. అక్కడ నేను స్వర్ణూర్లో ఒకసారి ఫ్లైట్ దిగి ఇమీడియట్గా అక్కడ జరుగుతున్న షార్ట్ చూడటానికి వెళ్ళాం. షూటింగ్ జరుగుతుంటప్పుడు మాకు ఆ రోజు షూటింగ్ లేదు. వెళ్ళినప్పుడు మెళ్ళో ఒక ఆభరణాన్ని పెట్టుకుని, మీరన్నారే కుడిమి పిల్లక పక్కన పెట్టుకుని ఒక టాటా గ్రంథాలు తీసుకుని రాస్తున్న సీన్ ఒకసారి అలా చూడగానే వీళ్ళు అవాక్ అయిపోయా ఉంటాం. అంటే మాట ఉండదు, వైల్ హార్ట్ ఇస్ ఫుల్ విత్ హ్యాపీనెస్ మౌత్ బికమ్స్ డంబ్డ్, మనకి మాటలు రావు. అలాంటి స్థితిని నేను అనుభవించాను. అటువంటి స్థితిలో ఆయన చూడగానే ఇమీడియట్గా నేను నా షూటింగ్ అయిపోయి రాగానే డైరెక్ట్గా నా కారు ఎయిర్పోర్ట్ నుంచి అక్కినే నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళింది. ఆయన ఉన్నారు ఇంట్లో, రావచ్చండి అని. ఎవండి నిన్ననే ఇవ్వాడు, నిన్ననే అక్కడ యాక్ట్ చేసి ఇద్దరు దిగి వస్తున్నానండి. చాలా అద్భుతంగా ఉన్నాడండి ఈయన అన్నమయ్యగా, అసలు రెండు కళ్ళు చాలవు, అంత బాగున్నాడండి. అది చెప్దామని వచ్చారండి మీకు ఒక మాట. నాకెందుకయ్యా, లోపల వాళ్ళ అమ్మ ఉంది ఆవిడని చెప్పుకోవాలి. ఆవిడ అప్పుడు బెడ్రెడ్డి, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ పాదాలకు నమస్కారం చేసి, అమ్మా అన్నమయ్యగా నాగార్జున గారు అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు అని చెప్తే ఆవిడ మహదానందపడింది. ఆ ఇద్దరి కళ్ళలో చిన్న గ్లో, వాళ్ళకి మనకంటే వేల రేట్ల భయం ఉంది. కొడుకుని ఇలా దింపుతున్నాను చేయగలడా లేదా, ఆయన ధైర్యంగా చేయగలవు నువ్వు వెళ్ళిపోరా అని అన్నా కూడా లోపలెక్కడో ఈ ప్రశంసా వాక్యం వినే వరకు ఆ రకమైనటువంటి అమ్మా చాలా బాగా ఫీల్ అయ్యింది బాబు. ఆ తర్వాత అమ్మ సినిమా చూసిన తర్వాత ఒక మాట అన్నారు, చూసి బయటకు వచ్చిన తర్వాత వీల్ చైర్లో వచ్చారు బయట వచ్చి, ఎలా చేశాడమ్మా సినిమా అంటే చాలా బాగా చేశాడమ్మా అన్నాను నేను. అంటే మా వాడు కాకపోతే ఇంకెవరు చేయగలరండి ఆ రామదాస్ క్యారెక్టర్ నాగార్జున గారు చేయటం ఏంటండి, చేనిలా పట్టుకుని చూసి, లేకపోతే ఒక చిన్న అందమైన లుక్స్ తోటి మన్మధుడు సినిమాలో మేము యాక్ట్ చేసిన మా కాంబినేషన్లో ఆ కామెడీలు చేసుకున్న వాళ్ళకి ఇటువంటి అద్భుతాలు జరగటం అనేది కొన్ని, అందుకే మనం ఏమి చెప్పలేము చేయలేము, కొన్ని అనుభవించి తీరాలి తప్ప. భగవంతుడి యొక్క స్థితి కూడా అనుభవైక్య వైద్యం అంటారు, కానీ ఇది వర్ణించి చెప్పేటువంటి కుదిరేటువంటి పని కాదు. ఈ సినిమా అయిపోయింది, ఫస్ట్ కాపీ చూసాం ప్రసాద్ ల్యాబ్ లోపల, ఏం మాట్లాడకుండా డైరెక్టర్ గారు రూమ్లో వెళ్ళారు, నేను కూడా వెళ్ళాను.
డైరెక్టర్ గారి నాన్నగారి ఫోటో ఉంది అక్కడ. సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఉన్నారు, ఆ తర్వాత లేరు. డైరెక్టర్ గారు ఆ ఫోటో దగ్గరికి వెళ్ళేలా చేయి పెట్టి జల్ల 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 కళ్ళల్లో నీళ్లు కారుతుంటే, ఈ సినిమా చూడడానికి మా నాన్నగారు లేరు అన్నాడు. అసలు ఒళ్ళు మొత్తం జలధరించిపోయింది నాకు. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ. మీరు ఈ సినిమా చూసినప్పుడు, అన్నమయ్య చిత్రం చూసినప్పుడు కానీ, రామదాస్ చిత్రం చూసినప్పుడు కానీ, ముఖ్యంగా అన్నమయ్య చిత్రం చూసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే నిజంగా రెండు సినిమాలు చూసినప్పుడు నాకు తెలియదు ఈరోజు ఈరోజు ఇక్కడ కూర్చొని నేను ఈ సినిమాల గురించి మాట్లాడతానని. గురుగారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎప్పుడు మా ఫిలిం సర్కిల్స్లో కానీ ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు, అంటే హీరోస్ హూ అచీవ్ సూపర్ స్టార్డమ్ అన్నప్పుడు, వెరీ ఫ్యూ ఫిలిమ్స్ ఆర్ సెడ్ అస్ టైమ్లెస్ ఫిలిమ్స్. అంటే ఎన్ని తరాలు వచ్చినా ఆ సినిమాలు గుర్తుండిపోతాయని. అలా నాకు తెలిసి మన దగ్గర నాగార్జున గారికి ఒక్కరికే ఒక గీతాంజలి, ఒక శివ, ఒక అన్నమయ్య, ఒక రామదాస్ అని నేను అనుకుంటాను. నేను ఇదే విషయం నాగార్జున గారు మా సినిమా చేస్తున్నప్పుడు, సార్ ఐ డోంట్ థింక్ సో యూ రిమెంబర్ దిస్, మనం జూలో షూటింగ్ చేస్తున్నాం, ఇట్ వాస్ రెయినింగ్, యూ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ, ఐ వాస్ సిట్టింగ్ బిసైడ్ యూ. నేను అడిగాను మిమ్మల్ని, సార్ ఎలా అనుకున్నారు సార్ ఇవి అంటే, నాకు తెలియదు వంశీ, ఇట్ వాస్ నా ఇన్స్టింక్స్ అంతే అన్నారు మీరు. నేను నాగార్జున గారిని అడిగాను, వీటన్నిటిలో మీకు అద్భుతమైన సీన్ ఏదండి, మీరు ఎక్కడ బాగా టచ్చింగ్గా ఫీల్ అయ్యారంటే, ఈయన తట్టుకుని ఇలా పడబోతే కాళ్ళ మీద పడబోతే అక్కడ వెంకటేశ్వర స్వామి పట్టుకుని ఆయన దగ్గరికి తీసుకుంటారు. ఒక 94 వయోవృద్ధుడు జీవితాంతం తను స్వామి కోసం తపస్సు చేసి చివరికి తన కోరిక నెరవేరినప్పుడు ఏ రకమైనటువంటి అనుభూతి పొందుతాడో, ఆ అనుభూతి ఆ రెండు కళ్ళలో నిజంగా ఆ కళ్ళు ఆ స్వామిని దర్శించుకున్నాయన్న భావన కలిగే విధంగా చేయడం లేదు. సినిమాలలో ఒక హీరోని చూపించే తీరు మనం కమర్షియల్ మూవీస్లో చాలా చూస్తూ ఉంటాము. చాలా బిల్డప్ ఉంటుంది, కొన్ని కొన్ని సినిమాల్లో సుమోలు లేచిపోతూ ఉంటాయి, కొన్ని కొన్ని సినిమాల్లో ఇంకోటి ఇంకోటి చాలా బిల్డప్ ఉంటూ ఉంటుంది. అలా నాగార్జున గారిని దృష్టిలో పెట్టుకొని, ఆయన ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని, అన్నమయ్యలోను రామదాసులో కూడా బిల్డప్ ఇస్తూనే మీరు ఏమాత్రం తగ్గించకుండా రేంజ్ని, హీరోయిజంని చూపించే ప్రయత్నం మాత్రం చాలా అద్భుతంగా చేశారు సార్. అది ఆ ఆలోచన మీకు సరదాగా చెప్పుకోవాలంటే, ఒక ముక్కలో హీరో మంచివాడు, విలన్ చెడ్డవాడు అని, అంతే కదా, సింపుల్ అయిపోతుంది. మామూలుగా విలన్స్ అందంగా ఉన్నా సరే, హీరో అందంగా లేకపోయినా కూడా మంచి పనులు చేస్తాడు కాబట్టి హీరో అంటారు. ఇప్పుడు ఇందులో భక్తిలో అటువంటిది నన్నది సెన్సిబుల్ క్వశ్చన్. టేక్ ఆఫ్లో పెద్ద హీరో అని చెప్పాలంటే ఏం చేయాలని ఆలోచించి, చిన్న దీంట్లో ఏం చేసాం, దాంట్లో ఏం చేద్దాం, చేసామని చూద్దాం ఒకసారి, చూసి దాని మీద డిస్కస్ చేద్దాం. హీరోకి ఒక ఎలివేషన్ ఇవ్వాలంటే, ఎక్కడో బుక్లో నందకం అంశతో పుట్టాడని ఉంది. నందకం అంటే వెంకటేశ్వర స్వామి కట్టుకో అనమాట, ఆ పాయింట్ని పట్టుకున్నాం అనమాట, కళ్ళలో కనబడే చెప్పాడు. సో అది ఎందుకు పెట్టకూడదు కవి గారు, మనం టైటిల్ సాంగ్లోనే ఈ కత్తి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న కత్తి ఆవిడ గర్భంలోకి వెళ్ళి ఆ దైవాంశ సంభూతుడుగా పుడతాడు. సో అన్నమయ్యలో ఇతను ఒక దైవాంశ సంభూతం అని చెప్పేశాం. రామదాసులు ఏంటో చూద్దాం. దమ్మక్కకి విగ్రహాలు దొరికినాయి. నేను ముసల్దాన్ని అయిపోయాను, నా తర్వాత నేను చూసినవిడ ఎవరు ఏంటి అబాధ్యత మోసేది. కథలో ఏముంది, భద్రాచలం గుడి ఆయన కట్టించాడని ఉంది. ఇప్పుడు ఏం చేసామంటే, రాముడిలోంచి వచ్చిన అంశ చిలక రూపంలో వచ్చి ఆ విగ్రహాన్ని నా గుడి నువ్వే కట్టాలి అనే బాధ్యత అప్పచెప్పినట్టు ఒక కారణ జన్ముడు అని బ్రాండ్ వేసాం. తర్వాత చిలక గురించి చెప్పేటప్పుడు కూడా చిలక ఎగిరిపోయింది అంటాం. అవును, మనిషిలో చిలక ఎగిరిపోవటం అంట. చిలక అంటే సర్వభూత సమన్వయం అని చిలకను గురించి చెప్పినప్పుడు ఆ చిలక రూపంలో రామదాస్ దగ్గరికి వచ్చి పరమాత్మ చిలక వచ్చి ఆయన. సో ఇప్పుడు వస్తాం ఇంగ్లీష్ పిక్చర్, అది టెర్మినేటర్ అయితే ఈయన అవతారం అనమాట, అంతేగా అవతార పురుషుడు, ఇది ఆ గుడి కట్టడం కోసం అవతరించాడు అని చెప్పి. అంటే ఒక ఆధ్యాత్మిక చిత్రం అనే ఇది అందుకొని ఆ తర్వాత వెళ్ళేసరికి అన్నమయ్యలో వచ్చేసి నాగార్జున గారి ఇంట్రడక్షనే మరదల మరదల పాటతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత చెప్పించారు, ఆ తర్వాత అందుకే ప్రతి ఘట్టానికి ఒక మీరు అంటే ఒక బయోపిక్ తీసుకున్నప్పుడు కానీ, ఒక ఆటోబయోగ్రఫీ తీసుకున్నప్పుడు కానీ గురుగారు, అంటే ఆల్రెడీ దీని గురించి ప్రజలకు తెలిసి ఉంటుంది, లేకపోతే కొంతమంది పండితులకు తెలిసి ఉంటుంది, కానీ ఇది ఒక సినిమా రూపంగా తెరకెక్కిస్తున్నప్పుడు, అంటే ఇది అందరికీ చేరాలన్నప్పుడు అది ఎంతో కత్తి మీద సామె. అంటే ఇటువంటి డౌట్స్కి రెండు సినిమాల్లో
ఎలా లాక్ చేసాం ఒకసారి చూద్దాం, క్లిప్పింగ్స్ కొడుతుంది. యాక్చువల్గా ఇప్పుడు జడలతో ముడేసేసాం. న్యాయంగా ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఒక అమ్మాయి ఉంటే ఇంకో అమ్మాయి మూతి ముడుచుకోవాలి. బిగినింగ్ ఇద్దరు అమ్మాయిలకి అతనంటే ఇష్టం, అతనికి ఇద్దరు అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పాలంటే జడలతో ముడేసాం. జడ బంధు గొప్పదని. నెక్స్ట్ రామదాసులో ఏ ముడేసామో చూద్దాం ఒకసారి. అంత బలంగాను లాగారా ముడి? ముడి లాగటం అది కాదు కానీ స్నేహ ఎక్స్ప్రెషన్ ఇది లాగిన ఎక్స్ప్రెషన్ ప్రైస్ లెస్. అంటే గురుగారు అది మీ ఐడియా అయి ఉండదు గురుగారు, ఇంకెవరు ఆయనది అది. ఇది కూడా నాదే. ఇది చేయలు ఇలా చేయడం అంత ఈజీ కాదు. అది ఒక్క ఆల్మోస్ట్ 2 అవర్స్ ప్రాక్టీస్ చేశాను. ఇది ఇలా పెట్టుకుని శిష్యపాలుడు వచ్చాడు, కృష్ణుడు ఎత్తిపోతున్నాడు, అదన్నీ ఆల్మోస్ట్ 1 అవర్ ప్రాక్టీస్ చేశాను. ఇన్ఫాక్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ డిడ్ లాట్ ఆఫ్ హోంవర్క్. సార్ సేడ్ దట్ డైలాగ్ ఇచ్చేసారు, లిరిక్స్ కూడా ఇచ్చేసారు ముందే. ఇది కొంచెం ప్రాక్టీస్ చేయమాక లిప్ సింక్ ఉండాలి, బికాస్ ఐఎమ్ నాట్ వెరీ ఫ్లూయెంట్ తెలుగు. సో లిరిక్స్ ఇచ్చేసి అన్ని హీ వాజ్ ఆల్వేస్ ప్రిపేరింగ్ మీ ఫర్ యూనో ఇష్యూ సీన్ ఉంటే బిఫోర్ లిరిక్స్ ఇచ్చేసి అసిస్టెంట్ పెట్టి ప్లీజ్ teacher and give her all the you know dialogues and prepare for the next shot. So I must say thanks to all the ADs. Annamayalo pelliki mundu duet babu, right? Ramadasulo pellayin tarvata duet adi chusi dani meda duet lo kuda manu utti romance chupiste bhakti cinemallo identi ane feeling vastundi. Duet lo kuda iddarni eppudu premalo unchutu cheyatam okati బ్లైండ్ గా మా జీవితం నీతోనే బ్లైండ్ గా చెప్పి అది గేమ్ లాగా చేయటం వలన కొన్ని విషయాలు ఆడియన్స్ కు అర్థం కావనుకుంటాం కానీ తెలియకుండా అర్థం అవుతుంది. ఇటువంటి అన్ని అవునండి సబ్ కాన్షియస్ గా ఫాలోయింగ్ బ్లైండ్లీ. అన్నమయ్య అంటే గుడ్డి నమ్మకం అంతే, అతను ఎటు వెళ్తే అటు వెళ్ళిపోదాం. ఒక భక్తుడిగా మామూలు జీవితం నుంచి భక్తి మార్గం వైపు వెళ్ళాడు అనే 2 స్టోరీస్ ఉన్నాయి. అవును, అయినప్పటికీ అది చూపించే పద్ధతిలో సార్ ఎవరు అయితే ఏలే ఏలే మరదలాను చాలు చాలు అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సునీత పాడింది, మీరు చేశారు, నేను డైరెక్ట్ చేశాను, నీ పాడింది బాగుందా, మీరు చేసింది బాగుందా, మీరు తీసింది బాగుందా అని వాళ్ళు చెప్పాలి. మీరు తీసిందే బాగుంది, తీసింది ఫస్ట్ అండి, మీరు కన్సీవ్ చేసి చూపించడం కరెక్ట్ గా ఉండాలి కదా. అంటే నువ్వు సాటిస్ఫై అవ్వలేదా అని. నాకు ఈ పాట పాడిన తర్వాత ఆడియో రిలీజ్ అయిన వెంటనే వచ్చిన ఫస్ట్ ఫోన్ కాల్ మీ నాన్నగారు సార్. నాన్నకి బాగా నచ్చిన పాట ఇది, బాగా నచ్చిన పాట. అండ్ హౌ యు రెండర్డ్ ఇట్, మీ బ్రాండ్ చెడకుండా. ఇందులో కూడా కాసేపు ఆడియన్స్ మళ్ళీ పండు తీశాడు అనిపించి అందులో నుంచి ఒక తన తీసి తన లిప్కి సింపుల్. అంతకుముందు ఈ అమ్మాయి చిలక ఎట్లా ఎట్లా సేమ్ ఆ తన నోట్లు పెట్టుకుని ఇట్లా ఎట్లా ఎట్లా అని తర్వాత క్రిస్టలైజేషన్లో పెట్టి ఇందులో కూడా ఆ సబ్జెక్ట్ను వదలకుండా అంతటి వేమనే అద్భుతమైనటువంటి భక్తి మార్గాన్ని చెప్పినవాడు ఆయనే. అటువంటి ఆ శృంగారంలో ఉన్నటువంటి పరాకాష్ఠను చూపించగలిగిన వాడు. మన ఏదో ఘరానా మొగుడు సినిమా చూస్తుంటే ఫస్ట్ షాట్ నగ్మ ఎక్సైజ్ చేస్తుంటుంది, కూర్చోండి అన్నాడు అంతే ఆడియన్స్, కూర్చోండి రా చూడండి సినిమా అన్నాడు అంటే అలా అందరూ ఆ తర్వాత లోపల తీసుకెళ్ళాడు. అది ఆయన చేయగలిగిన సమర్థుడు. ఇందాక చాలు 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 అనే పాటకి అద్భుతంగా ఆయన పాడించినా కూడా ఆ పాటలో ఒక స్వర్గంలా ఊహించుకుని పాడినా కూడా పాటని అన్ని మలుపులు తిప్పి అంత అందంగా చూపించి అన్నమయ్య కాబట్టి విష్ణు భక్తుడు కాబట్టి ఆయన విష్ణు ఎంతమంది గోపికలు వీళ్ళందరితోటి ఆయన దాని ఏమంటారు శృంగారం నేర్పినవాడు కాబట్టి పెళ్లికి ముందే శృంగారం చూపించాడేమో కానీ రామదాసుకి అలా చూపించడానికి వీల్లేదు. రాముడికి పెళ్ళైన తర్వాతనే శృంగారం కాబట్టి అది ఏదో అంతర్లీనంగా అంతర్గర్భితంగా నిబిడీకృతమైనటువంటి ధర్మ సూక్ష్మాన్ని తీసుకుని ప్రజలకు అందజేశాడు ఆయన. ఆయన జన్మ ధన్యం, ధన్యజీవి దర్శకేంద్రుడు రాఘవేంద్ర. స్నేహ డివోషన్ కానీ ఇన్వాల్వ్మెంట్ కానీ ప్రతి షాట్కి ఆ డైలాగ్స్ అవి చెప్పినప్పుడు పిలిపించుకోవడం, మాట్లాడడం, అడగడం, ఎక్స్ప్రెషన్ చాలా డివోషనల్గా. ఆ గురుదేవులు శ్రీ రాఘవేంద్రరావు గారితో కలిసి కలియుగ పాండవుల నుంచి ఇప్పటి వరకు కూడా షిరిడి సాయి వరకు కూడా ఎన్నో సినిమాలకి ఆయనతో వర్క్ చేశాం. ఒక పోస్టర్ని ఆడియన్లోకి వెళ్ళాలి అంటే ఎంత గ్రాండ్గా ఉండాలి, ఆ కలర్ స్కీమ్ దగ్గర నుంచి కంపోజింగ్ వరకు ఎన్నో నేర్చుకున్నాం. భద్రశైల రాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా డైట్ గారి దగ్గర
95 గరానా బుల్లోడు అనే సినిమా నుంచి వర్క్ చేస్తున్నాను. డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే అండి. ఒక మాటలో చెప్పాలంటే ఆయన సినీ యూనివర్సిటీ. తీయబోయే సినిమాని ముందు బ్రెయిన్లో చూసి విత్ రీ రికార్డింగ్తో తర్వాత ఎడిట్ చేసి ఆ తర్వాత షార్ట్ బై షార్ట్ చేస్తారు. సాంగుల విషయంలో కూడా అలాగే చేస్తారు. ఆయన చాలా క్లారిటీగా ఉంటారు. ఏది కావాలన్నా కూడా తనకి ఏం కావాలో చెప్పి చేయించుకునే విషయంలో ఆయన తర్వాత ఎవరైనా కూడా ఒక చిన్న కామెంట్ కొంతమంది ఏమన్నా అంటే ఇది మిడిల్ క్లాస్ లైఫ్ ఆలోచన మిడిల్ క్లాస్గా ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామిని పద్మావతి అడుగుతుంది ఏంటి పాటలు తొలి పాట రాయడానికి పంపించానన్నారు. అతను సౌందర్యోపాసనలో ఉన్నాడు అంటే టైం అయింది అతనికి, అతని కోసం వెళుతున్నాను బయలుదేరతాడు. బయలుదేరటం వెంకటేశ్వర స్వామి రావటం ఎంతకన్నా సౌందర్యం చూపిస్తానంటాం. ప్లస్ చూపిస్తానని చెప్పి టెంపుల్లోకి తీసుకెళ్ళేది, టెంపుల్లోకి తీసుకెళ్ళటం ఇంత లెంత్గా చేసి అసలు సౌందర్యం ఏంటి అంటే ఎంతసేపు బిల్డప్ చేస్తే తప్ప దాని ఫౌండేషను చేంజ్ అవ్వటానికి ఆ ప్రాసెస్ టెంపుల్లోకి తన టెంపుల్లోకి తనే తీసుకెళ్ళటం. ఇప్పటికే ఆడియన్స్ ఏంటంటే ఇన్వాల్వ్ అయిపోతారు. ఆడియన్స్తో పాటు క్యారెక్టర్ నాగార్జున అక్కడ ఇన్వాల్వ్మెంట్. ఫస్ట్ సాంగ్ పెద్ద టెస్ట్ నాకు ఈ సాంగ్ పెట్టారు. ఫస్ట్ టైం మీ మీద ఈ పాట పిక్చరైజ్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? అసలు పెద్ద ఆలోచించలేదు. ఒక నమ్మకంతో వెళ్ళిపోయాను. గెటప్ అన్ని వేసేసుకున్నాం, సెట్ అయిపోయింది. అండ్ దానికి ముందు ఈ స్టిల్స్ తీయించారు. ఐ డోంట్ నో మరి పూనకం అంటారు కరెక్ట్ గా. ప్లాన్ చేసుకోలేదు నేను ఎనీథింగ్. ఐ డిడ్ నాట్ ప్లాన్. బట్ ఒక షార్ట్ అయిపోయిన గానే అందరు ఎక్స్ప్రెషన్స్ చూసిన గానే పాస్ అయిపోయాను. ఈ పాట అప్పుడు బ్రహ్మానందం కమెడియన్ గా ప్రతి షాట్లు ఉంచేవాడిని. నాకు డౌట్ వచ్చింది మధ్యలో వీళ్ళు కేరళ నుంచి గబుక్కున ఎందుకు మేము వెనక వెళుతున్నాం, తిరిగి వెళ్ళిపోతారేమో ఏంటి బ్రహ్మ అన్నాను. ఇప్పుడు అన్న లేచి వచ్చిన ఎక్స్ప్రెషన్ చెప్పాడు. మాకు తెలియదు ఆయనతో పాటు వెళ్ళిపోతున్నాం, ఆయన ఏం చూస్తున్నాడో అది మాకు కనపడతా ఉంది ఆయన యాక్ట్ చేస్తా ఉంటే. నువ్వు అసలు చెన్నకేశ్వరుడు ఆయన పేరు, కేశవుడు. చెన్ను కేశవుడు అంటే చాలా అందమైన కేశవుడు. అక్కడ తీసుకెళ్లారు ఈయన, ఇది మన జిఆర్ స్వామి వేషంలో వెళ్ళారు. చూపించి తిరగగానే అది నాగార్జున గారు అద్భుతంగా చేశాడనేది భౌతికంగా ఆయనకి చెప్పినా ఎక్కడో అంతర్లీనంగా స్వామి ఆయన చేత అలా చేయించాడేమో అనిపించింది. అసలు హౌ కెన్ యూ గివ్ దట్ ఎక్స్ప్రెషన్ అండి, పీక్ ఆఫ్ చూసినా కూడా ఆ చూసిన తర్వాత అంత ఒక అవాక్ అయిపోయి ఏ రకమైనటువంటి చర్యలేని స్థానం అయిపోతాం చూడండి. ఆ రకమైన ఎక్స్ప్రెషన్ ఎలా ఇచ్చాడు ఈయన ఈ సినిమాలో. ఫస్ట్ టైం నామాలతో ఆయన ఒకసారి సుమన్ అలా చూడగానే ఒక అటెన్షన్ పొజిషన్కి వచ్చి అలా చూసేటువంటి స్థితి. అన్నమయ్య సేవుడు అవుతాడు వైష్ణవుడుగా, వాళ్ళు మారుస్తారు. మారిస్తే అక్కడ అబ్జెక్షన్ వస్తుందని చెప్పి ఆలోచిస్తే ఇట్లా ఇది ఇట్లా అవ్వాలండి అంటే ఎందుకు మనం చేస్తామని గ్రేట్ మ్యాన్ విన్సెంట్ గారు జస్ట్ చేత్తో చేశాడు. నన్ను అక్కడ నుంచో పెట్టి దాని ముందు నా ముందు అలా తిప్పారు. గ్యాస్ పెట్టి ఫోర్ గ్రౌండ్ గ్యాస్ పెట్టి ఫోర్ గ్రౌండ్ పెట్టి షూటింగ్ అయిపోయింది. ప్యాకప్ చెప్పే ముందు నాగార్జున పని చేయి, నువ్వు కొన్ని పూలు తీసుకుని ఇలా వేసి వెళ్ళు అన్నారు. నేను అక్కడే ఉన్నా అది ఈయన అంటే పూలు తీసుకుని ఇలా చూసి ఇలా వేసి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయాను. ఎందుకు తీశారో ఆ షాటు ఎందుకు అయ్యో మాకు తెలియదు. ఊరుగా ఆయన వేశారు వెళ్ళిపోయారు. సినిమాలో చూస్తుంటే ఈయన ఈ పువ్వులు తీసుకుని అలా చల్లినప్పుడు వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఆర్కే టెలి షోలో గత 15 సంవత్సరాలుగా డైరెక్టర్ గారితో కలిసి వర్క్ చేస్తున్నాను. ఆయన గొప్ప డైరెక్టర్ కాకుండా వెరీ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి. ఇంకా సినిమాల విషయానికి వస్తే శ్రీ మహావిష్ణువు ఖడ్గం అన్నమయ్యగా అవతరించడం, ఇంద్రుని కూతురు భూమి మీదకి రావటం, రాములు వారు భూమి మీదకు వస్తున్నప్పుడు పొడిమి తల్లి ప్రకృతి అంతా ఎలా పరవశించింది, ఇలాంటి షాట్స్ అన్నీ అత్యద్భుతంగా తీయగలిగిన ఆయనకి ఆయనే సాటి. అలాంటి గ్రేట్ లెజెండరీ డైరెక్టర్తో వర్క్ చేయగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఐఎమ్ బ్లెస్డ్ విత్ గాడ్. సార్ అన్నమయ్య సినిమాలో ఎలా మారారు అనేది చూసాము, ఇప్పుడు రామదాసు చిత్రం గురించి చెప్పండి. యాక్చువల్లీ రామదాసులో
దమ్మక్కకి దొరుకుతాడు కదా బాబు, దమ్మక్క తహసీల్దార్ అయిన తర్వాత దమ్మక్క రిక్వెస్ట్ చేస్తుంది. ఇది చాలా పుణ్యస్థలం, ఇది పర్ణశాల అనే ప్లేస్ తీసుకెళ్ళి ఇక్కడే వనవాసం అప్పుడు రాముడు కొంతకాలం ఉన్నాడు, ఇక్కడే సీతమ్మ స్నానం చేసి చీర ఆరబెట్టుకుంది, ఆ గుర్తులు ఉంటాయి. ఇక్కడే రాముడు స్నానం చేసి పంచి ఆరబెట్టుకునేవాడు, ఇక్కడే బంగారు లేడి వచ్చింది, రాముడికి గుడి లేకుండా చేసేవే అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చేసింది అక్కడి నుంచి అవన్నీ చూసిన తర్వాత ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు అన్నమాట. ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మామూలుగా ఇది దానికన్నా డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఒక డిఫరెంట్ ఎక్స్ప్లెయిన్ చేసాం, చూసి డిస్కస్ చేద్దాం. ఎప్పుడైతే సంధ్య వారుస్తున్నప్పుడు అంతకుముందు దమ్మక్క చెప్పినన్ని గుర్తుకు రావటం, అక్కడి నుంచి దీనికి వెళ్ళిపోయి బంగారు లేడి కనపడటం, గబుకున్న ఆడియన్స్ని త్రేతాయుగంలోకి రామాయణ కాలంలోకి తీసుకెళ్ళటం అనే ఐడియా రావటం అనేది ఫెంటాస్టిక్ అండి. అది కళలో అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటుంది. యు వాంట్ టు స్టాప్ ఇట్ బట్ యు కాంట్. యజ్ఞం అవగానే అమ్మాయి చెప్పిన గుర్తుకొచ్చి అంతరామం అని పాడొచ్చు. అవును, ఇవన్నీ ఇది బిల్డప్ ఫర్ రామచంద్రుడి దేవుడు కింద వస్తే ఏం జరుగుతుంది, ఎందుకంటే అన్నమయ్యలో ఎంత కట్ చేస్తే పైకి వెళ్తాం మనం. అవునండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్తాం, ఎప్పుడు అక్కడికి వెళ్తా ఉంటాం. ఇందులో దేవుడు కిందకు వస్తే తన భక్తుడు కట్టే గుడి దగ్గరుండి చూసుకోవాలని కిందకు వస్తే ఏమవుతుంది అనే ఆలోచన మొదలయ్యి వస్తే ఏమవుతుంది, పాదం ఆకాశాన్ని చీల్చుకురావాలి, అక్కడి నుంచి భూమి ఎలా పులకరిస్తుంది, జంతుజాలాలు ఎలా రియాక్ట్ అవుతాయి, ఇదంతా ఇంత చేసి దాంట్లోంచి అంతారామం రావడానికి నా షూటింగ్కి ముందే మొత్తం ఈ ఇంటర్వెల్ సుమన్ బొమ్మ వేసి మొత్తం చుట్టూ. అవును, నేను చూశానండి, నా టేబుల్ మీద ఉండేది ఇప్పుడు ఫైనల్. ఫస్ట్ అది ఆలోచించి తర్వాత మిగతాది. ఇక్కడ కీరవాణి గారి గురించి ఆయన స్మరణ చేయకుండా ఉండలేవాడు. ఎంత అద్భుతమైనటువంటి సంగీతాన్ని పొందుకు వారం రోజులు చేసాం అప్పగా బిట్టు బాబు, జన్మ ధన్యమైన ఫీలింగ్ వస్తుంది. ఈ రెండు సినిమాల్లో ఇంటర్వెల్స్ చాలా సినిమాల్లో కూడా, ఈ రెండు సినిమాలు కూడా ఇంటర్వెల్ సాంగ్ తో అవుతుంది. రెండు సాంగ్ అందులో వండరేమో అది, ఇందులో వండరు రాముడు భూమి మీదకి రావటం. When you lift your eyes up, the tears has to come down. ఉళ్ళు పడినప్పుడే ఆయనకు అర్థమైపోయింది. సుమన్ ముక్కు కళ్ళు కరెక్ట్ గా సూట్ అవుతాయని గబుక్కున ఫ్లాష్ అయింది అది. నాగార్జున నేనే రిస్క్. When I watched this film, I fell in love with him. ఎంత బాగా చేశారంటే there's no words. స్వామికి నాకు అనుబంధం ఎక్కువ ఏర్పడిందేమో అనిపిస్తుంది. ఇలాంటి గురు ఉంటే నాకేంటి ప్రాబ్లం. ఇదిగో సాలిడ్ గా ఉన్నాం కదా, పూట తినకపోతే 5 grams అన్న తగ్గుతా ఉన్న ఐడియా. సో ఇంటికి వెళ్ళి 1 kilo ఐస్ తిన్నాను, దానికి అంత ఆశ్చర్యపోతారన్న సంగతి నాకు తెలియదు. కీప్ ఆన్ డూయింగ్ దట్, ఏదో బొమ్మ చేసుకుంటున్నాను అనే ఫీలింగ్ లో ఉన్నా. 24 lakhs కిక్స్ వచ్చినాయండి అని చెప్పి నాకు మైండ్ బ్లోయింగ్. నాకు అర్థం కాలేదు ఏంటంటే మీకు తెలియదు సార్ ఇది ఏంటి, మీ సైడ్ ఉండే ఆర్ట్ ఇది ఏంటి. నీలో ఉన్న భక్తి కానీ నీ అటాచ్మెంట్ విత్ రామా గాని. ఇంతవరకు హాస్య బ్రహ్మగా కొనియాడబడిన మీరు ఇకపై శిల్ప బ్రహ్మగా కూడా కొనియాడబడతారు.